Hi friends, ee video lo analog and digital ee rendu madhya difference ent anedi telusukundam. Friends, man channel evaraithe subscribe chesukoledo ventane subscribe chesukondi, alage ee video ku oka like kottandi. Friends, indilo chudandi ivanni kuda analog. So manaku wall clock mullutho chupinche time anta kuda idi analog, atlage ikkada meter meeda kuda mullu untundi. So idi kuda analog, atlage gear joystick kuda analog. సో డిజిటల్ క్లాక్ వచ్చేసరికి మనకి టైమింగ్ నెంబర్స్ లో చూపిస్తుంది, అట్లాగే డిజిటల్ మల్టీమీటర్ ఉంది నెంబర్స్ తో, అట్లాగే స్విచ్చెస్ గేర్స్ కాకుండా స్విచ్చెస్ ఉంటాయి అన్ని డైరెక్షన్స్ కి. ఫ్రెండ్స్, సిగ్నల్ లో చూసినట్లయితే మనకి అనలాగ్ లో ప్యూర్ సైన్ వేవ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో అనలాగ్ లో సైన్ వేవ్ ఉంటుంది, అట్లాగే డిజిటల్ సిగ్నల్స్ లో స్క్వేర్ వేవ్ ఉంటుంది. సో ఇది వేరియేషన్ ఉంటుంది అనలాగ్ సిగ్నల్స్ లో. డిజిటల్ సిగ్నల్స్ అనేది అయితే ఆన్ లేదా ఆఫ్, అంటే ఇది జీరో అనుకోవాలి, ఇది వన్ అనుకోవాలి. సో వన్నా లేదా జీరోనా, స్క్వేర్ వేవ్ ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో డిజిటల్లో మనకి వన్ అంటే 5 వోల్ట్స్ అని అనుకుంటాం, కాబట్టి 5 వోల్ట్స్ లేదా 0 వోల్ట్స్. సో ఇది స్క్వేర్ వేవ్ అయితే ఆన్ లేదా ఆఫ్ అనుకోవాలి. సో ఆఫ్ అనుకుంటే 0 అనుకోవాలి, ఆన్ అంటే 5 వోల్ట్స్. సో డిజిటల్ అయితే ఎట్లా చూపిస్తాం. సో అనలాగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ +180 -180 డిగ్రీస్ అనమాట ఇది. సో ఇది, సో ఇక్కడ ఇది -180, ఇది +180, సో టోటల్ 360 డిగ్రీస్. సో వోల్టేజ్లో చూసుకున్నట్లయితే +240 వోల్ట్స్, -240 వోల్ట్స్ అనమాట. సో ఈ ఇట్లాంటి సైకిల్స్ మనకి 1 సెకండ్లో 50 to 60 సైకిల్స్ అయితే రొటేట్ అవుతూ ఉంటాయి మనకి ఇంట్లో యూజ్ చేసి ఏసీ కరెంట్కి. సో అనలాగ్ డివైజెస్లో వచ్చేసరికి మనకి మైక్రోఫోన్, ఇది మీటింగ్లో కానీ ఫంక్షన్స్లో కానీ మనం మైక్రోఫోన్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ మైక్రోఫోను ఒక యాంప్లిఫైర్ ద్వారా యాంప్లిఫై సిగ్నల్ అయ్యి అది స్పీకర్ నుంచి మనకి అవుట్పుట్ వస్తుంది. సో ఇది అనలాగ్ సిగ్నల్స్. ఫ్రెండ్స్, డిజిటల్ డివైస్లో చూసినట్లయితే ఇది ఒక మైక్రోఫోను. సో ఈ మైక్రోఫోన్కి ఎగ్జాంపుల్గా మన మొబైల్లో మైక్రోఫోన్ అనుకుందాం. సో మన మొబైల్లో మనం ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు మన వాయిస్ అనేది డిజిటల్గా కన్వర్ట్ అవుతుంది. మనం మాట్లాడే మాటలు అనేవి అనలాగ్లో ఉంటాయి, సో అనలాగ్ సిగ్నల్స్లో ఉంటాయి. సో ఆ అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్గా కన్వర్ట్ అవుతుంది, ఏడిసి అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అనమాట. సో డిజిటల్ కమ్యూనికేషన్స్కి కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయ్యి ఒక టవర్ నుంచి మరొక టవర్కి సిగ్నల్స్ వెళ్ళి వాళ్ళ మొబైల్కి రీచ్ అయ్యి ఆ మొబైల్ నుంచి డిజిటల్ నుంచి అనలాగ్కి కన్వర్ట్ అవుతుంది. సో డిజిటల్ నుంచి అనలాగ్కి కన్వర్ట్ అయ్యాక ఆ అనలాగ్ సిగ్నల్స్ స్పీకర్ నుంచి మనకు రిలీజ్ అవుతాయి. సో అప్పుడు అవతల వాళ్ళకి మన వాయిస్ అనేది వినిపిస్తుంది. సో అది ఇక్కడ డబల్ కన్వర్షన్ జరుగుతుంది మనకి, అనలాగ్ టు డిజిటల్ కన్వర్ట్ అవుతుంది, డిజిటల్లో ట్రాన్స్మిట్ జరుగుతుంది, తర్వాత డిజిటల్ నుంచి అనలాగ్కి కన్వర్ట్ అయ్యి వాళ్ళకి స్పీకర్స్లో వినిపిస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అనలాగ్ వేజ్ డిజిటల్ కొన్ని డివైజెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, అనలాగ్ అండ్ డిజిటల్లో స్టోరేజ్ డివైజెస్ అయితే ముందు చూద్దాం. సో స్టోరేజ్ డివైజెస్లో చూసినట్లయితే మ్యాగ్నెటిక్ టేపు, చార్ట్ రికార్డర్, సో ఇవి అనలాగ్. డిజిటల్లో చూసినట్లయితే హార్డ్ డిస్క్, అట్లాగే మెమొరీ కార్డు, సో అవి డిజిటల్. సో ఇందులో చూడండి, ఇది మ్యాగ్నెటిక్ టేపు, ఇది అనలాగ్ డివైజ్, అనలాగ్ స్టోరేజ్ డివైజ్, ఇది డిజిటల్ స్టోరేజ్ డివైజ్ పెన్ డ్రైవ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ డిస్ప్లే డివైజెస్ చూద్దాం. ఇందులో క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ అంటే సిఆర్ఓ, మూవింగ్ కాయిల్ మీటర్స్, ఆప్టికల్ ఇండికేటర్స్, ఇవి అనలాగు. డిజిటల్ ఆసిలోస్కోపు, ఎల్సిడి డిస్ప్లేస్, 7 సెగ్మెంట్ డిస్ప్లే, ఇవి డిజిటల్. సో ఇది అనలాగ్ అనమాట, అనలాగ్ సిఆర్ఓ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్, ఇది డిజిటల్ ఆసిలోస్కోపు. సో ఇవి హాస్పిటల్లో మనం చూసే ఉంటాం, చాలా సినిమాల్లో అయితే చూపిస్తూ ఉంటాడు పేషెంట్కి పెడితే ఇక్కడ వేవ్ ఫామ్ అనేది మూవ్ అవుతుంది కదా, సో అలాంటివి ఇవి. నెక్స్ట్ మ్యానిపులేషన్ డివైజెస్. సో అనలాగ్లో వచ్చేసరికి యాంప్లిఫైయర్స్, అనలాగ్ కంప్యూటర్స్, సో ఇవి మ్యానిపులేట్ చేస్తాయి. నెక్స్ట్ డిజిటల్లో డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో ఇది వీటికి ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఆడియో యాంప్లిఫైయర్స్లో చూడండి, మీరు చిన్నగా మాట్లాడే మైక్ సౌండ్ కూడా మనకి స్పీకర్లో చాలా పెద్దగా వినిపిస్తుంది. సో ఇదంతా కూడా మ్యానిపులేషన్ జరుగుతుంది, అది యాంప్లిఫైర్ చేస్తుంది. సో అనలాగ్ అది, ఇది డిజిటల్. మనం ఇచ్చిన ఈ డిజిటల్ సిగ్నల్స్ ఉంటాయి కదా, పల్స్ సిగ్నల్స్, సో ఈ సిగ్నల్స్ని ఈ ఐసీస్ అనేవి మ్యానిపులేట్ చేసి మనకి డిస్ప్లేలో డిజిటల్గా చూపిస్తాయి మనం ఇచ్చిన సిగ్నల్స్ని. సో ఇది డిజిటల్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కమ్యూనికేషన్.
అనలాగ్ లో ఎఫ్ఎం రేడియో ట్రాన్స్మిషన్, డిజిటల్ లో ఇంటర్నెట్, యుఎస్బి, జిఎస్ఎం. సో ఎఫ్ఎం రేడియో అనేది మీకు తెలిసిందే, నెక్స్ట్ యుఎస్బి కూడా తెలిసిందే. కమ్యూనికేషన్ కోసం ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటాం. జిఎస్ఎం అంటే మనం 2G 3G వాడుతున్నాం కదా, సో ఇవన్నీ కూడా జిఎస్ఎం. సో ఇవి డిజిటల్కి ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, ఇది మేజర్ డిఫరెన్స్ అనలాగ్ అండ్ డిజిటల్కి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.